కుట్రలతో కుట్రలమయమైనటువంటి జీవితం, అది రాజకీయ జీవితం. కాబట్టి వీటిని, ఆరోపణలను నమ్మవద్దు. ఎవరైతే అధికారులు నిజంగా తప్పు చేసుంటారో ఆ తప్పు చేసిన అధికారుల మీద చర్య తీసుకోవడంలో తప్పే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తప్పులు చేయదు అన్నటువంటిది ఖరాఖండిగా నేను నిర్ధారించి చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. అక్కడ నుంచి నిజంగా ఇక్కడికి వచ్చి వేస్తే తప్పేం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్ కానీ, వాళ్ళ ఓటర్ ఐడి కానీ, వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డు కానీ ఏదైనా ఇచ్చుంటే అవన్నీ కూడా కరెక్ట్ అయితే తప్పు లేదు. అవి బోగస్ అయితేనే తప్పు. తెలంగాణలో ఓటు ఉండి ఇక్కడ కూడా ఓటు ఉండడం తప్పు. కంపగుత్తగా కంప్లైంట్లు ఇస్తున్నారు. మీరు మీ యొక్క క్వశ్చన్ని మీరు రెక్టిఫై చేసుకోండి. మీరు అడిగే ప్రశ్న చాలా కరెక్ట్గా అడగాలి. గంపగుప్తగా కంప్లైంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు మీరున్నారు, మీ పేరేంటి? పూర్ణ. పూర్ణకి 175 నియోజకవర్గాల్లో 25 లక్షల మంది బోగస్ ఓటర్స్ ఉన్నారని కరాఖండిగా చెప్పగలడా? చెప్పలేడు. కానీ తెలుగుదేశం పార్టీ ఎలక్టోరల్ సెల్లో ఉన్నటువంటి సురేషు, కోనేరు సురేషు, చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రోద్బలంతో ఈ విషయాన్ని చెప్తున్నాడు. దాన్ని మేము తప్పుపడుతున్నాం. పూర్ణకి అటువంటి అవగాహన, అంత అవగాహన ఉండదు, ఆ ఇన్ఫర్మేషన్ ఉండదు. కానీ పూర్ణ ఈ ఆరోపణ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. హైలైట్ అయ్యాడు. దా దా దా, ఒకసారి వినయ్, ఒకసారి కెమెరాస్కో.